హలో, అరే మామ చెప్పరా. ఏం లేదురా, పొద్దున్న మా బాబుతో గొడవ, అందుకే బయటకు వచ్చేసానరా బాబు. ఇంట్లో ఉండు ఉండు అని దొబ్బేస్తున్నాడురా. హా వస్తున్నా. చెప్పరా. ఏ దొబ్బేస్తున్నాడు బాబు, ఏం చెప్పనాక. ఏంటి ప్లానింగ్ ఏంటి ఈరోజు సినిమాకా? ఏ ఊరికే, హే మా బాబు ఉన్నాడు ఇంట్లోనే. సరే చూద్దాంలే. ఓకే మామ సరే, ఉంటాను మరి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ? యా థ్యాంక్ యూ. ఐఎమ్ శివ. హాయ్, దిస్ ఇస్ సంగీత్ వాళ్ళని. ఏం చేస్తుంటావు భయ్యా? బీటెక్ భయ్యా, ఐటీ. మీ బాబు ఏం చేస్తుంటాడు? మా బాబా బ్యాంక్లో ఎంప్లాయ్ అయ్యా, పెద్ద చెప్పండి జాబ్ కూడా కాదు. ఇరా, నువ్వు వేసుకున్న బట్టలు నీ కాదు, చేతికి పెట్టుకున్న వాచ్ నీది కాదు, కాళ్ళకి వేసుకున్న షూ నీది కాదు, చివరికి నువ్వు గొప్పగా చెప్పుకునే బీటెక్ కూడా మీ నాన్న పెట్టిన భిక్షే కదరా. నీ పేరు ముందున్న ఇంటి పేరు కూడా ఆయనిచ్చిందేరా. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేవా? ఎవడో నాలాంటోడు వచ్చి నీ బాబు అనంటే లాగిపెట్టి కొట్టి బాబు కాదు నాన్న అని అనకుండా నాకు సమాధానం చెప్తావేంట్రా? అదే నీకు ఇష్టమైన హీరోని అంటే మాత్రం రియాక్ట్ అయిపోతావే. నేను కూడా నీలానే ఉండవంట్రా, బాబు 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 అని. ఆయన రోజు కూర్చున్న కూర్చీ ఒకరోజు ఖాళీగా కనిపిస్తే అప్పుడు తెలిసిందిరా ఆయన వాల్యూ. నీకు ఇప్పుడు తెలియదురా? ఇప్పుడు తెలియదు. 15 రోజులుగా పడుతున్నానురా ఆ బాధ. నేను శ్మశానం ముందు ఆయన బాడీ పడుకోబెట్టి నాన్న నాన్న అని 3 సార్లు పిలవమన్నా, 2 సార్లు బాగానే పిలిచా. బ్రో 3వసారి పిలుస్తుంటే నేను పిలిచింది అరక్షణమే, కానీ ఆ అరక్షణంలో నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో గుర్తొచ్చిందిరా. నేను ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటుంటే ఆయన ఎండ్లో నిలబడి వ్యవసాయం చేసిన రోజులు గుర్తొచ్చాయి. ఆయన కష్టపడి చెమటూర్చి నా కోసం ఎంతో చేశారు. సరే నీకు ఇప్పుడు తెలియదురా, రేపు పొద్దున్న నువ్వు ఆయన లేనప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కాదు, నాన్న యు ఆర్ మై హీరో అని ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి చెప్పు, నాన్న యు ఆర్ మై హీరో అని. ఏమవ్వగలవరా ప్రేమ అభిమానం గౌరవం తప్ప? సారీ బ్రో, కొంచెం ఎమోషన్ అయ్యాను. వర్షం పడుతుంది, తడిసిపోయావు ఏంటి? లేదు నాన్న, బాగానే వచ్చాను. సరే. అరే అరే పొద్దున్న కోపంలో ఏదో అన్నాను రా, అవన్నీ ఏం పట్టించుకోకు. నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను, అక్కడ ఉంది, పోయి తినరా పో. నువ్వు రా నాన్న. పోయి తిన్నా. లేదు నాన్న, కలుస్తున్నావు నాన్న. సరే పద. ఏమైంది నాన్న? యువ మా హీరో నాన్న. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. సడన్గా ఏమైందమ్మా? చెప్పాలనిపించింది. సరే పద తిందాం. ఇంట్లో నాన్న కూర్చునే కూర్చి ఏదో ఒక రోజు ఖాళీ అవుతుంది. అలా ఖాళీ అయిన తర్వాత అధికంగా చూపించే ప్రేమ కన్నా ఆ ప్రేమ నా ఆయనతోనే పంచుకుందాం.